Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ బాబు ఈ బాబు రాసుకుంటే రాలేదేంటి? ఇది ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక బ్రేకింగ్ సెన్సేషనల్ న్యూస్. రాజకీయాల్లో కానీ సినీ రంగంలో కానీ ఒక నిలకడంటూ లేక దొరికిన వాళ్ళందరితో శత్రుత్వం పెట్టుకుని కనిపించిన వాళ్ళందరిపై పెత్తనం చలాయించాలని చూసి వాళ్లను బ్లేమ్ చేయాలని వాళ్లను చిన్న బొచ్చాలని చూసి వీళ్లే చిన్నబోతు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న ఫ్యామిలీ ఎవరో అందరికీ తెలుసు, మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. అటువంటి మోహన్ బాబు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఇదే ఇప్పుడు సెన్సేషన్ బ్రేకింగ్ న్యూస్. మోహన్ బాబు ఇప్పుడు చంద్రబాబును ఎందుకు కలిశారా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. వాస్తవానికి చంద్రబాబును మోహన్ బాబు కలిస్తే పెద్ద వార్తమే కాదు, ఎందుకంటే చంద్రబాబుతో బంధుత్వం ఉంది, ఒకే జిల్లాకు చెందినవారు, ఒకే పార్టీలో కలిసి పనిచేశారు, స్నేహం ఉంది. అయితే చాలా కాలంగా టీడీపీ చంద్రబాబుకు దూరంగా వైసీపీకి దగ్గరైన మోహన్ బాబు ఇప్పుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని చంద్రబాబుతో భేటీ కావడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత మోహన్ బాబును రాజకీయాల్లోకి తీసుకువచ్చి 1996లో రాజ్యసభ సభ్యుడిని చేశారు. అప్పటికే టీడీపీలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. అయినప్పటికీ మోహన్ బాబు రాజ్యసభ సభ్యత్వానికి చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. ఆ తరువాత పరిటాల రవి, మోహన్ బాబులు శ్రీరాములయ్య షూటింగ్ సమయంలో కారులో వెళుతూ ఉండగా జూబ్లీహిల్స్లో కారు బాంబు పేలుళ్లలో మోహన్ బాబు, పరిటాల రవి బయటపడగా కొందరు జర్నలిస్టులు మరికొందరు మృతి చెందారు. ఆ సందర్భంలో మోహన్ బాబు ఆసుపత్రిలో ఉండి చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. తనను హత్య చేయడానికి చంద్రబాబు ఇది చేయించాడంటూ ఆరోపణ చేయగా దానిని పరిటాల రవి ఖండించారు. ఇది తన శత్రువుల పని అని ఆనాడు పేర్కొన్నారు. మోహన్ బాబు పిచ్చివాగుడు వాగుతున్నాడంటూ పరిటాల రవి ఖండించారు. ఈ క్రమంలో చంద్రబాబుతో మోహన్ బాబుకు విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబుతో కొన్నాళ్లు దగ్గరగా, కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ సమస్యపై చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోహన్ బాబు ఆందోళన చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ జగన్ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబు అనుకున్న గౌరవం పార్టీలో దక్కలేదు. దీంతో వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. 6 నెలల క్రితం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీని కలిశారు. మోడీ పాలనను మెచ్చుకుంటూ ఇటీవల స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రబాబును కలిశారు మోహన్ బాబు. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఉన్నాయి. 1వ తేదీ నుండి షూటింగ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని అనుకుంటున్నారు. అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు రాజకీయంగా మోహన్ బాబుకు ప్రస్తుతం విలువ లేకుండా అయింది. ఈ తరుణంలో మోహన్ బాబు చంద్రబాబుతో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది. అయితే చంద్రబాబుతో భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు సినీ రంగ సమస్యలపైన చర్చించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఇద్దరిలో చంద్రబాబుకైనా కాస్త బుద్ధి ఉండాలి, లేదా మోహన్ బాబుకైనా సిగ్గుండాలి. వీళ్ళిద్దరూ కూడా 70 ఏళ్ల పైబడిన వాళ్లే. శత్రుత్వమైనా స్నేహమైనా ఫ్యామిలీ పరంగా రాజకీయ పరంగా నిలకడగా ఉండాలి, కానీ ఇద్దరిలో అది లోపించినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుకు అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో మోహన్ బాబు హ్యాండ్ ఇచ్చి నానా రాద్ధాంతం చేసి జగన్ దగ్గర కూడా సిన్సియర్గా పనిచేయకుండా జగన్ వద్ద ఏదో ఆశించి బొక్కబోర్ల పడి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సో మోహన్ బాబును ప్రోత్సహించడానికి చంద్రబాబుకైనా ఆ పెద్దరికం తగ్గట్టు బుద్ధి ఉండాలని టీడీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక మోహన్ బాబు సంగతి అంటే సరే సరే, ఆయనకు రాజకీయంగా స్థిరం లేదు, మాటకు స్థిరత్వం లేదు అనేది టీడీపీ వాదన. అయితే ఇద్దరిలో ఉన్న కమ్మతనం ఇద్దరినీ కలిపిందేమో అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి.